నిన్న మనం ఏం చెప్పుకున్నామా టైప్స్ ఆఫ్ ఫోర్స్ గురించి చెప్పుకున్నాం టైప్స్ ఆఫ్ ఫోర్స్ లో ఏమున్నాయి ఎన్ని ఉన్నాయి మస్కులర్ ఫోర్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ మెకానికల్ ఫోర్స్ అండ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇంకా మ్యాగ్నెటిక్ ఫోర్స్ కూడా ఉంది ఆల్రెడీ మ్యాగ్నెటిక్ ఫోర్స్ లో నేను మ్యాగ్నెట్ తో చేయమన్నాను చూసారా మరి యాక్టివిటీ నేను ఒకసారి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది నెయిల్ ఇది మ్యాగ్నెట్ ఇదిగో చూడండి నేను పట్టుకోలేదు మ్యాగ్నెట్ అలా ఆ నెయిల్ని అలా అంటిపెట్టించింది చూడండి మూవ్ చేస్తాను చూడండి డూఅన్ డాక్యుమెంట్లో రాయమన్నా కదా ఇప్పుడు ఇదేమవుతుంది ఈ ఐరన్ నెయిల్స్ మూవ్ అవుతున్నాయి ఇంకా ఇక్కడ ఏ ఫోర్స్ యూజ్ చేశారు మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఓకే ఇది మ్యాగ్నెటిక్ ఫోర్స్ అన్నమాట మీరేం రాయాలి అప్పుడు ఐరన్ నెయిల్స్ మూవ్డ్ వెన్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ అని రాయాలి ఆ డూఅన్ డాక్యుమెంట్లో iron nails moved when magnetic force is applied and royal tarvata next work and energy page number 61 open cheyandi work and energy okay in our daily life we apply force to move something or to change the place of an object or a body మనం ఏం చేస్తాం డైలీ లైఫ్లో చాలా పనులు చేస్తూ ఉంటాం పనులు చేసినప్పుడు మనం బాడీలో అంటే సంథింగ్ ఆర్ టు చేంజ్ ద ప్లేస్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అలా మూవ్ చేస్తూ ఉంటాం ఇన్ దీస్ యాక్టివిటీస్ వర్క్ ఈజ్ డన్ అప్పుడు మనం అలాంటి యాక్టివిటీ చేసినప్పుడు అక్కడ ఏం జరుగుతున్నట్టు వర్క్ అనేది జరుగుతుంది So work is said to be done when force is applied. ఈ వర్క్ జరిగేటప్పుడు మనం ఏం అప్లై చేస్తున్నాం ఫోర్స్ అప్లై చేస్తున్నాం ఫోర్స్ దేని మీద అప్లై చేస్తున్నాం ఆబ్జెక్ట్ అంటే వస్తువు ఇప్పుడు సపోజ్ ఇక్కడ బోర్డు ఉంది బోర్డుని నేను రబ్ చేస్తున్నాను ఇక్కడ నేను ఒక పని చేయాలి ఏం చేయాలి బోర్డ్ని రబ్ చేయాలి ఓకే బోర్డ్ని రబ్ చేయడం అనేది ఏంటిది వర్క్ ఓకే ఆబ్జెక్ట్ ఏంటి డస్టర్ ఫోర్స్ నేను ఫోర్స్ అప్లై చేసి ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ని అప్లై చేసి వర్క్ చేస్తున్నాను అర్థమవుతుందా వర్క్ అనేది నాకు బోర్డు రబ్ చేయడం అనేది వర్క్ అనుకోండి బోర్డు రబ్ చేయాలి అదొక పని అయినప్పుడు నేనేం చేస్తాను డస్టర్ తీసుకున్నా ఈ డస్టర్ అనేది ఏంటిది ఆబ్జెక్ట్ నేను దేని అప్లై చేయాలి ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ అప్లై చేయాలి ఈ ఫోర్స్ అప్లై చేసి ఏం చేస్తున్నాను నేను బోర్డ్ని తుడుస్తున్నాను అంటే ఇది వర్క్ అన్నమాట అంటే వర్క్ జరిగిందా లేదా జరిగిందా ఓకే సో వర్క్ ఈజ్ సెడ్ టు బి డన్ వెన్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ఆన్ ఎన్ ఆబ్జెక్ట్ విచ్ మేక్స్ ఇట్ మూవ్ ఇన్ ఏ పర్టికులర్ డైరెక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ ఈజ్ సెడ్ టు బి డన్ వెన్ పుష్ ఏ టేబుల్ ఆర్ ఏ మ్యాన్ పుల్స్ ఏ కాట్ ఎక్సెట్రా ఇంకా ఈ వర్క్ జరిగేటప్పుడు ఆబ్జెక్ట్ మీద మనం ఫోర్స్ అప్లై చేస్తున్నప్పుడు ఆ పని జరుగుతుంది ఆ జరిగినప్పుడు అది ఏదో ఒక డైరెక్షన్లో ఇప్పుడు నేను ఈ డైరెక్షన్లో జరగాలి అది ఈ డైరెక్షన్ ఏ డైరెక్షన్లో అయినా చేయొచ్చు ఇంకా ఎగ్జాంపుల్స్ ఏం చెప్పాడు పుష్ ఏ టేబుల్ అక్కడ ఏం చేస్తున్నాడు పిక్చర్లో టేబుల్ని పుష్ చేస్తున్నాడు తోస్తున్నాడు తర్వాత ఇంకోతను ఏం చేస్తున్నాడు ఒక బండిని లాగుతున్నాడు అంటే పుష్ ఆర్ పుల్ అది ఏ డైరెక్షన్లో అయినా జరుగుతుంది అంటే అక్కడ వర్క్ అనేది
జరుగుతుంది పుష్ చేయడం గాని పుల్ చేయడం గాని జరిగినప్పుడు అక్కడ వర్క్ అనేది జరుగుతుంది ఓకే నెక్స్ట్ బట్ డు నాట్ నో ఇఫ్ ద ఫోర్స్ ఇస్ అప్లైడ్ డస్ నాట్ ప్రొడ్యూస్ ఎనీ మూమెంట్ ఇన్ ద బాడీ వి ఆర్ డూయింగ్ నో వర్క్ అకార్డింగ్ టు సైంటిఫిక్ డెఫినిషన్ ఆఫ్ వర్క్ ఇన్ కేస్ సచ్ యాజ్ రీడింగ్ బుక్స్ వాచింగ్ టీవీ ఎక్సెట్రా నో వర్క్ ఈస్ డన్ ఇంకా మనం చేసే పనుల్లో చాలా పనుల్లో వర్క్ అనేది జరుగుతుంది కానీ కొన్ని పనుల్లో వర్క్ అనేది జరగదంట అదేంటో చూడండి రీడింగ్ బుక్స్ వల్ల మనం ఆబ్జెక్ట్ నేమ్ మూవ్ చేయట్లేదు కదా వాచింగ్ టెలివిజన్ టీవీ చూస్తున్నాం ఆబ్జెక్ట్ నేమ్ మూవ్ చేయట్లా ఇలాంటివి వర్క్ బట్ డు నాట్ నో ఇఫ్ ద ఫోర్స్ అప్లై డస్ నాట్ ప్రొడ్యూస్ ఎనీ మూమెంట్ ఇన్ ద బాడీ మనం ఫోర్స్ అప్లై చేయకుండా బాడీలో ఎలాంటి మూమెంట్ తేలేయమంట వీఆర్ డూయింగ్ నో వర్క్ అక్కడ మనం ఏ వర్క్ చేయబడి అకార్డింగ్ సైంటిఫిక్ డెఫినేషన్ ఆఫ్ వర్క్ ఇన్ కేస్ సచ్ యాజ్ రీడింగ్ బుక్స్ వాచింగ్ టెలివిజన్ నో వర్క్ ఈజ్ డన్ అక్కడ వర్క్ అనేది జరగదు ప్రాక్టీస్ జోన్ 2 ఉంది చూడండి రైట్ 2 ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ యువర్ డైలీ లైఫ్ వేర్ యూ డూ సమ్ వర్క్ ఇది నేను తర్వాత చెప్తాను ఎనర్జీ గురించి చెప్తాను చూడండి నెక్స్ట్ పేజ్ ఎనర్జీ పేజ్ నెంబర్ 62 ఎనర్జీ ఆల్ లివింగ్ బీయింగ్స్ నీడ్ ఎనర్జీ టు డూ వేరియస్ యాక్టివిటీస్ ఫర్ సర్వైవల్ మన బతకడానికి మనకి ఏం కావాలి ఎనర్జీ కావాలి అవునా మనం ఇంకా వేరే యాక్టివిటీస్ అంటే మనం వర్క్ చేయాలంటే మనకి ఏం కావాలి శక్తి కావాలి వర్క్ అంటే పని ఎనర్జీ అంటే శక్తి అన్నమాట మనం ఏ వర్క్ చేయాలన్నా సరే మన బాడీలో శక్తి ఉండాలి శక్తి ఉంటేనే మనం ఆ పని చేయగలం ఎనర్జీ ఈజ్ నీడెడ్ ఫర్ ఎవ్రీథింగ్ ఎనర్జీ ప్రతి ఒక్కరికి కావాలి వి డూ ఈటింగ్ ప్లేయింగ్ బ్రీతింగ్ ఎక్సెట్రా ఏమిటంట ఈటింగ్ ప్లేయింగ్ బ్రీతింగ్ ఈటింగ్ ప్లేయింగ్ బ్రీతింగ్ ఎక్సెట్రా హెల్ప్స్ ద కెపాసిటీ టు డూ వర్క్ ఈజ్ కాల్డ్ ఎనర్జీ ద కెపాసిటీ టు డూ వర్క్ ఈజ్ కాల్డ్ ఎనర్జీ కెపాసిటీ టు డూ వర్క్ capacity to do work is called energy capacity to do work is called energy ante enta work aithe manam cheyagalamo danini ante energy untene manam aa work anedi cheyagalamo aa capacity anedi vastundi manam work lo em cheptunnam ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ని అప్లై చేసి మనం పని చేస్తున్నాం ఓకే పుష్ కానీ పుల్ కానీ చేసినప్పుడు అక్కడ వర్క్ అనేది జరుగుతుంది వేటిల్లో వర్క్ జరగదంట ఎగ్జాంపుల్ ఏం చెప్పాడు రీడింగ్ బుక్స్ వాచింగ్ టీవీ ఇలాంటివి చేసినప్పుడు అక్కడ వర్క్ ఏమీ జరగదు అంటే ఆబ్జెక్ట్ మూవింగ్ స్టేజ్లో ఉండదు ఎనర్జీ అంటే ఏంటి కెపాసిటీ టు డూ వర్క్ ఈజ్ కాల్డ్ ఎనర్జీ అంటే ఈ వర్క్కి ఎనర్జీకి రిలేషన్ ఉందా లేదా ఉంది కెపాసిటీ టు డూ వర్క్ ఈజ్ కాల్డ్ ఎనర్జీ వర్క్ చేసేటప్పుడు ఎంత కెపాసిటీ అంటే వర్క్ చేయగలిగిన కెపాసిటీ ఉంటే ఎనర్జీ మన బాడీలో ఉన్నట్టు మనం తినేటప్పుడు ఆడేటప్పుడు బ్రీత్ చేసేటప్పుడు మనకి ఏమొస్తుంది ప్రతి ఒక్కరికి ఎనర్జీ అనేది కావాలి ఎందుకని మనం ప్లే చేయాలన్నా ఈట్ చేయాలన్నా బ్రీత్ చేయాలన్నా మనకి ఎనర్జీ ఉంటేనే మనం అవన్నీ చేయగలం ఎనర్జీ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ ఈ ఎనర్జీ అనేది డిఫరెంట్ సోర్సెస్లో ఉన్నట్టు చూడండి ఎనర్జీ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ ఏమేమి సోర్సెస్లో ఉంటుందో చూడండి సోలార్ ఎనర్జీ తర్వాత
విండ్ ఎనర్జీ వాటర్ ఎనర్జీ తర్వాత జియోథర్మల్ ఎనర్జీ కనిపిస్తుందా జియోథర్మల్ ఎనర్జీ అంటే ఈ వర్క్ కి ఎనర్జీ కి రిలేషన్ ఉంది వర్క్ కి ఎనర్జీ కి రిలేషన్ ఉంది మనకి వర్క్ చేయాలంటే ఎనర్జీ కావాలి ఓకే తర్వాత ఈ ఎనర్జీ డిఫరెంట్ డిఫరెంట్ ఎనర్జీస్ ఉన్నాయంట ఎనర్జీ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూడండి ఫస్ట్ ది సోలార్ ఎనర్జీ విండ్ ఎనర్జీ వాటర్ ఎనర్జీ అండ్ జియోథర్మల్ ఎనర్జీ నెక్స్ట్ మనం రేపటి క్లాస్ లో వీటి గురించి చెప్పుకుందాం ఇప్పుడు మనం ఆల్రెడీ మీరు నిన్న ఏం క్వశ్చన్ చదివారమ్మా యాంట్ యాంట్ చదివారు కదా పేజ్ నెంబర్ 50లో చదివారు తర్వాత పేజ్ నెంబర్ 51 తీయండి 50లో ఉన్న 1-2 క్వశ్చన్స్ చదివారు యాంట్ యొక్క లైఫ్ సైకిల్ ఇప్పుడు పేజ్ నెంబర్ 51 ప్రాక్టీస్ జోన్ 4 చూడండి అందరు ఫింగర్ పెట్టి బుక్లో చూడండి ఏ టాడ్పోల్ చేంజెస్ ఇంటూ యాన్ అడల్ట్ ఫ్రాగ్ బై ద ప్రాసెస్ ఆఫ్ మెటమార్ఫోసిస్ మళ్ళీ చూడండి ఏ టాడ్పోల్ చేంజెస్ ఇంటూ యాన్ అడల్ట్ ఫ్రాగ్ బై ద ప్రాసెస్ ఆఫ్ మెటమార్ఫోసిస్ వింటున్నారా ఫింగర్ పెట్టి చూడండి ఏ టాడ్పోల్ చేంజెస్ ఇంటూ యాన్ అడల్ట్ ఫ్రాగ్ బై ద ప్రాసెస్ ఆఫ్ మెటమార్ఫోసిస్ మెటమార్ఫోసిస్ ఎంఈటిఏ మెటా మార్ఫో ఎంఓఆర్పిహెచ్ఓఎస్ఐఎస్ మెటమార్ఫోసిస్ చెప్పండి 5 times మెటమార్ఫోసిస్ 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 మీరు ఫోటోసింథసిస్ అని చదువుతున్నారు కదా ఇది మెటమార్ఫోసిస్ ఓకే నెక్స్ట్ బి ద ఇంటెల్ డెవలప్మెంట్ ఆఫ్ హిండ్ లెగ్స్ ఈజ్ ఫాలోడ్ బై ద డెవలప్మెంట్ ఆఫ్ ఫోర్ లెగ్స్ అండ్ ఐస్ ద ఇంటెల్ డెవలప్మెంట్ ఆఫ్ హిండ్ లెగ్స్ ఫాలోడ్ బై ద డెవలప్మెంట్ ఆఫ్ ఫోర్ లెగ్స్ అండ్ ఐస్ అంటే ఇది దేంట్లో దేనికి సంబంధించింది ఇంటెల్ డెవలప్మెంట్ ఆఫ్ హిండ్ లెగ్స్ లెగ్స్ వేటుకున్నాయి ఫ్రాక్కే కదా ఉన్నాయి యాంట్కున్నాయా డెవలప్మెంట్ ఆఫ్ లెగ్స్ దేంట్లో ఉంటుంది మనకి ఫ్రాక్కే వచ్చింది ఫ్రాగ్ లైఫ్ సైకిల్కే మనకి లెగ్స్ వచ్చింది యాంటికి రాలేదు యాంటికి కూడా లెగ్స్ ఉంటాయి కానీ మనకి డెవలప్మెంట్ ఆఫ్ హిండ్ లెగ్స్ ముందు కాళ్ళు వెనక కాళ్ళు ఉంటాయి కదా అవి ఎప్పుడు డెవలప్ అవుతాయి ద ఇంటెల్ డెవలప్మెంట్ ఆఫ్ హిండ్ లెగ్స్ ఫాలోడ్ బై ద డెవలప్మెంట్ ఆఫ్ హిండ్ లెగ్స్తో పాటు ఇంకా ఏ లెగ్స్ ఫామ్ అవుతాయి ఫోర్ లెగ్స్ ఎఫ్ఓఆర్ఈ ఫోర్ లెగ్స్ అండ్ ఐస్ కళ్ళు కూడా ఏర్పడతాయి అన్నమాట మళ్ళీ ఒకసారి చదువుతాను చూడండి ఏ టాడ్పోల్ చేంజెస్ ఇంటూ యాన్ అడల్ట్ ఫ్రాగ్ బై ద ప్రాసెస్ ఆఫ్ మెటమార్ఫోసిస్ బి ద ఇంటెల్ డెవలప్మెంట్ ఆఫ్ హిండ్ లెగ్స్ ఈజ్ ఫాలోడ్ బై ద డెవలప్మెంట్ ఆఫ్ ఫోర్ లెగ్స్ అండ్ ఐస్ ఓకే వర్క్ అండ్ ఎనర్జీ ఎనర్జీస్ ఎనీ టైప్స్ ఉన్నాయని చెప్పాం ఎనర్జీ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ ఉన్నాయంట ఏమిటి సోలార్ ఎనర్జీ విండ్ ఎనర్జీ వాటర్ ఎనర్జీ అండ్ జియోథర్మల్ ఎనర్జీ సోలార్ ఎనర్జీ అంటే తెలుసు కదా మీకు సన్ నుంచి వచ్చేది విండ్ ఎనర్జీ విండ్ అంటే ఏంటి గాలి గాలితో తర్వాత వాటర్ ఎనర్జీ వాటర్ నుంచి వచ్చేది జియోథర్మల్ అంటే ఏంటమ్మా తెలుసా ఎవరికైనా జియోథర్మల్ అంటే
జియోథర్మల్ ఎనర్జీ అది ఎర్త్ నుంచి వస్తుందన్నమాట. ఎర్త్ భూమి లోపల నుంచి వస్తుంది. ఓకే, అంటే ఈ నాలుగు మనకి చాలా ఇంపార్టెంట్, సోలార్, విండ్, వాటర్ అండ్ జియోథర్మల్ ఎనర్జీ. వీటి గురించి మనం రేపు చెప్పుకుందాం. ఆల్రెడీ వర్క్ ఎనర్జీ గురించి చెప్పాను కదా, ఎనర్జీకి వర్క్కి రిలేషన్ ఉంది. మనం ఎంతైతే వర్క్ చేయగలమో ఎనర్జీ, ఎనర్జీ అంటే మనం ఎంత వర్క్ అయితే చేయగలమో ఆ కెపాసిటీని ఎనర్జీ అని చెప్పాం. వర్క్ అంటే ఏం చెప్పాము, మనం ఒక ఆబ్జెక్ట్ తీసుకొని ఆ ఆబ్జెక్ట్ మీద కొంత ఫోర్స్ని అప్లై చేసి మూవ్ చేస్తున్నాం. అది మూవ్ చేయడం అంటే పుష్ కానీ పుల్ కానీ చేస్తున్నాం. ఆ పుష్ కానీ పుల్ కానీ చేసినప్పుడు అక్కడ వర్క్ అనేది, పని అనేది జరుగుతుంది. ఎనర్జీ కావాలి అంటే మనం ఎలాంటి వర్క్స్ చేయాలి, మనం చాలా వర్క్స్ చేస్తూ ఉండాలి మార్నింగ్ లేసిన కాడ నుంచి. ఈటింగ్, ప్లేయింగ్, బ్రీతింగ్. ఓకే, ఇప్పుడు మనం ప్రాక్టీస్ జోన్ 2 రాద్దాం. ప్రాక్టీస్ జోన్ 2 పేజ్ నంబర్ 61. రైట్ 2 ఎగ్జాంపుల్ ఫ్రమ్ యువర్ డైలీ లైఫ్. మీ డైలీ లైఫ్లో జరిగే ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్పమన్నారు. వేర్ యూ డూ సమ్ వర్క్, నువ్వు ఏదైనా వర్క్ చేసినప్పుడు. ఆన్సర్ 2 పాయింట్స్గా రాసుకోండి. వర్క్ ఈజ్ సెడ్ టు బి done when you push a table మన టేబుల్ పుష్ చేసినప్పుడు అక్కడ వర్క్ అనేది జరిగింది. ఎందుకని, అక్కడ ఆబ్జెక్ట్ అనేది మూవ్ అయింది. మనం ఏం చేస్తాం, దాని మీద ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ని అప్లై చేస్తాం. ఓకే, నెక్స్ట్ సెకండ్ పాయింట్, వర్క్ ఈజ్ సెడ్ టు బి డన్ when force is applied to pull the door. మన డోర్ వేస్తూ ఉంటాం, లేకపోతే డోర్ లాగుతూ ఉంటాం. పుల్ తీస్తాం కదా, డోర్ని తీస్తాం అంటే పుల్ చేస్తున్నాం. టు పుల్ ఏ డోర్ పుష్ అంటే తొయ్యడం, పుల్ అంటే లాగడం. మన డోర్ని ఇలా లాగుతాం కదా, డోర్ తీసినప్పుడు ఇలా లాగుతాం. ఓకే, ఇది రాసుకోండి. ప్రాక్టీస్ జోన్ 4 రైట్ డౌన్, రైట్ నీట్లీ, ఓకే. నెక్స్ట్ క్లాస్లో మనం సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ గురించి చెప్పుకుందాం. బాయ్.